Welcome to Paras Full to Bindas. MJ వచ్చిన తర్వాత ఏ రాములమ్మ ఏ మెంటలమ్మ దగ్గర రాదు. This is my kingdom and welcome students. Let's start our first punch pataka. So ee roju punch pataka lo topic elanti sandarbhallo manam dikkulu chustamo. 11 ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ నువ్వు సింధు మీద సింధేసి సెంగుమంటే నమ్మ జింక పిన్న పాదాలకు జంకు పుట్టేనమ్మ ఎవడ్రా నువ్వు నా దగ్గరకు వచ్చి నా వాళ్ళకి నువ్వు వెల్కమ్ చెప్తావా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పడాస్ ఫుల్ టు బిందాస్ పవర్డ్ బై పతంజలి తేనే ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వెవరు దొరా ఐ యామ్ మైకేల్ జాక్సన్ దొరా ఏం చేస్తుంటారు డాన్స్ చేస్తాం కింగ్ ఆఫ్ పాప్ హూ ఆర్ యు నేను రాములమ్మ ఓ రామోస్ మదర్ నైస్ మీటింగ్ యు మేడం తప్పుకో చూసి తట్టుకో మ్యూజిక్ పెట్టు తట్టుకోలేవని చెప్పానుగా నాకు మా చనిపోయిన గ్రాండ్ మామ్ గుర్తొస్తుంది ఎప్పుడు కూడా ఎండి చేపలు ఇంటి నుంచి తీసి ఎనకేసేది ఎప్పటికైనా రాములమ్మ చరిత్రలే గొప్పగా మాట్లాడుకుంటారు దొరా ఎంజే ఇస్ నంబర్ 1 రాములమ్మ ఎంజే రాములమ్మ అంతెందుకు ఇక్కడ ఉన్నారు కదా స్టూడెంట్స్ మీరే చెప్తారు ఎంజే నంబర్ 1 రాములమ్మ నంబర్ 1 కమ్ ఆన్ అవును రాములమ్మ ఎంజే ఉన్నారు కానీ ఏకైక నంబర్ 1 స్టెప్ Let's start punch pataka. ఈ రోజు పంచ్ పటాకాలో ద టాపిక్
ఎలాంటి సందర్భాల్లో మనం దిక్కులు చూస్తూ ఉంటాము? లవర్ ఇంటి గోడ దుంకుతున్నప్పుడు దిక్కులు చూస్తా. మన ఊర్లో ఏవత్తన్న ఏసిందానే అట్లా. ఇక్కడరా, అప్పట్లో ఎంత పద్ధతిగా సీరేసుకొని తల మీద నుంచి కప్పుకొని అసలు ముఖం కూడా కనపడకుండా ఇంట్లో జొర్రి కూర్చొని ఉంటే టీ షర్ట్ ఏంది, ఆ ప్యాంట్ ఏంది, నీ అవతారం ఏంది, లవర్ ఏంది, దిక్కులు చూసుడేందా? ఆవిడకి అన్ని వాళ్ళ తల్లి పోలికలు వచ్చినాయంట. నువ్వు మూసుకొని కూర్చో. ఏమైందమ్మా? నా బిడ్డ నేను మాట్లాడుకుంటున్నాం. ఈ ఎందుకలేందే కూర్చో, ఇక్కడ జరేస్తాను. ఎన్ని రోజులు అయిపోయింది నా బిడ్డకి, ఆ నువ్వు అడుగు దొరా. అమ్మా రాములమ్మ, ఆవిడ అయిపోయినాక నా తల కూడా పెయిన్లు చూడవా, ఎక్కువైనాయి. నెక్స్ట్ ఆన్సర్. ఒక అందమైన అమ్మాయి వచ్చి నన్ను డేటింగ్ వెళ్దామా అన్నప్పుడు షాకింగ్ లో అటు ఇటు దిక్కులు చూస్తా. దొరా డేటింగ్ అంటే ఏంది దొరా? డేట్ అంటే ఫిబ్రవరి 13 తర్వాత 14 వస్తుంది కదా, దాన్ని డేటింగ్ అంటారు. గుడి ముందు చెప్పులు దొంగదనం చేసేటప్పుడు అదేం పోయే కాలమే నీకు. పోను అయిపోయింది నాడు జుట్టిప్పకు, ఇటు రాను బయట రా, చెప్పులు దొంగదనం చేస్తా. అందరికి జడ కాంట్రాక్ట్ తీసుకున్నారా మీరు ఇవాళ? కూసో, చెప్పులు దొంగదనం చేసుడు లేదు. ఏమున్నాయి బిడ్డ మెడల? హిస్ మై బిడ్డ, యో స్టైల్. ఏది ఒకసారి నీ స్టెప్ అన్న కదా, జిల్లా పురుగు స్టైల్ లైట్ గా చేస్తాడు. రే ఎంజే స్టెప్ ఇట్ వచ్చి చేయి, రైట్ కమ్. చూసావా నా సంటోడు కూడా ప్యాంట్ లా స్టైల్ పా స్టైల్ కనిపించాయా చుక్కలు? పంచ్ పటాకాలో ఓవర్ ఆన్సర్ చెప్తే డిక్కులు చూస్తా అటు ఇటు, ఓ చెప్తుండ్రో లేదా అని. ఎవరైనా చెప్తున్నా లేదా అని నువ్వే లేచి చెప్పొచ్చు కదా అప్పుడు. అందుకనే ఇప్పుడు చెప్పినా. కూసం అయితే నెక్స్ట్. మైసెల్ఫ్ అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్, లైబ్రరీలో సిన్సియర్ గా చదువుకుంటే గర్ల్ ఫ్రెండ్ వచ్చి ముద్దు పెడితే దిక్కులు చూసాను, ఎవరైనా చూసారా లేదు? అలా ఎలా ముద్దు పెడుతుంది? అంత యుఎస్ స్టైల్ ఇక్కడ కూడా. ఎవరు పెట్టిండ్రు? చెప్పు బిడ్డ. సిగ్గు 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 అని పెట్టిందా? ఒకసారి సిగ్గుదానా కొడుకు బిడ్డ మంచి చదువులు చదువుకొని యుఎస్ పోదామని అంటే నువ్వు ముద్దులు పెడుతున్నావు అని సిగ్గు, నోట్లో బొగ్గు పెడతావు. అలా నోరు పారేసుకుంటారేంటండి, రెస్పెక్టబుల్ గా ఉండొచ్చు కదా. మా జాగలు ఇట్లానే ఉంటాం. బాగున్నారు. నెక్స్ట్. మనం ఏదైనా దొంగతనం చేస్తే దిక్కులు చూస్తాం. ఓకే బిడ్డ, నీకు ఒక మంచి టాస్క్ చెప్తాను నేను. మా ట్రెడిషనల్ కుండా అది, మా జాతి జాతి మొత్తం ఆడుతుంది, దాన్ని దొంగతనం చెయ్యి. ఎంత క్రేజీగా చేయాలి అంటే 1000 రూపీస్ మేము ఇస్తాం, బాగా యాక్టింగ్ చేస్తే నువ్వే గెలుచుకోవాలి. ఓకే ఓకే దొరా. Yes. అప్పటి నుంచి బాగా డాన్స్ చేసి కష్టపడుతున్నావు, కాసంత బువ్వ తిను. దక్కు బువ్వ. వాట్ ఇస్ బువ్వ? పొద్దు పెట్టు. దొరా ఇదే మా ఊర్లో పప్పు బువ్వ అని అంటారు. ఇంతకీ కుండలో నీళ్లున్నాయి, తీసుకొస్తానా? నాకుండేది నాకుండ ఓకునమ్మా. ఏమున్నాయి అందులో? దీంట్లో బట్టలు ఉన్నాయి రామలమ్మా. ఏం బట్టలే? నాయి పాత బట్టలు, పడేనికి వెళ్తున్నా. దొరకి ఒక జట బట్టలు ఇద్దాం, తీయవా? అన్ని చినిగిపోయినా ఉన్నాయి. ఇటు రాదు, చూస్తే ఫారెన్ వాళ్ళు కదా, సెట్ కాదు. దొరని కలు బట్టలు కదా, ఇది బట్టలు కదా. ఓ కప్పు కప్పు కప్పు. అబ్బా మూడవేనమ్మా, ఆగమ్మా. నెక్స్ట్ ఆన్సర్. నా పేరు రష్మి. నువ్వు ఒక యాంగిల్ నుంచి చూస్తే ఎంజే లాగా లేదు తను. షీస్ లుకింగ్ లైక్ ఎంజే. దొరా దొరా నా జాగకు వచ్చిన ఒక్కసారి నా రాములమ్మ స్టెప్ అయ్యి దొరా. ఇట్స్ మై ఆనర్ అండ్ ప్రివిలేజ్. పాట పెట్టండి రా తమ్ముడు. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుండని బొమ్మ, ఓ పుత్తడి. మాలో కూడా తెలుగుతనం ఉంది, ఇప్పుడు పెట్టు మ్యూజిక్. ఓ రాములమ్మ రాములమ్మ, నీ చూపులో ఎల్ల ఈ
చెప్పు. అడుక్కున్ వాడి దగ్గర 100 రూపాయలు చేంజ్ అడిగినప్పుడు ఎవరైనా చూస్తున్నారా లేదా అని దిక్కులు చూస్తూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అరుక్కునేవాడిని, నువ్వు నా దగ్గర ఇంత మంచి మాట చెప్పినావు సారు. అలా కాదు, నేను అప్పుడే అనుకున్నా ఈ దొర అడుక్కుని తినేటోడని. నేను స్కిట్ లో అడుక్కునే. మీరు అటు ఇటు చూసి నన్ను ముడుతున్నారు దొర. మా దొర నన్ను ముట్టుకుంటే విప్లవం. కొంచెం చట్నీ ఇవ్వను విప్లవం. ఈ దొర బాబు నువ్వు చిల్లర అడిగు, దిక్కులు చూసుకుంటా, మేము చూస్తామో లేదా. అమ్మా అదే బట్టలు ఇప్పుకొని తిరుగుతారు. కొంచెం బుబు ఉన్నది, రాత్రి తింటావా? నాకు డబ్బులు కావాలమ్మా, నా గర్ల్ ఫ్రెండ్ కి లిప్స్టిక్ ఇప్పియాలమ్మా. నీ పిల్ల దగ్గర డబ్బులు లేకనే బట్టలు చింపుకొని తిరుగుతున్నది. అగో చేతేదో ఉందమ్మా. అమ్మా కళ్ళు లేవయ్యా? ఉన్నాయి మరి, అందుకే గట్టిగా అరిచిన చూసి. అమ్మా అది నా డబ్బులు అమ్మా, నేను చేంజ్ అడిగాను అంతే, డబ్బులు ఉంచుకోమనలేదు. లేదు కావాలంటే ఇగో ఇగో 1000 రూపాయలు గాజులు పెట్టుకోపో. అది వద్దు నాకు. ఇగో గ్లౌజులు తీసుకో. అది వద్దు నాకు, 100 రూపాయలే కావాలి. అవి నావి. అవి నావి. సరే గాని 100 రూపాయలు చిల్లర ఉందా? అందరు చిల్లర ఎదవలే, చిచ్చి ఎడకలతో అడుకోపో. మై నేమ్ ఇస్ ప్రవళిక. మమ్మీ డాడీ ముందు టీవీ చూసినప్పుడు రొమాంటిక్ సీన్ వస్తే దిక్కులు చూస్తా. రొమాంటిక్ అంటే ఏంది దొర? అదే ఇట్రా ఇట్రా ప్రవళిక ఇట్రా ఇట్రా. మమ్మీ నువ్వు కూసో, ఫోన్ అంటించిన బాగా కూసో. డాడీ మమ్మీ మా బిడ్డ ముందుకురా, మన ముగ్గురం కలిసి టీవీ చూస్తున్నాం. ఈరోజు చేపల పులుసు. ఫస్ట్ ఆడ టీవీ చూడు. అయిపోయిందన్నా మోదీ గారు స్పీచ్ అయిపోయిందా? బాగా చెప్పారు మోదీ గారు. నువ్వేంటమ్మా దిక్కులు చూస్తున్నావు అక్కడిక్కడ? అది లేదు నాన్న, మీరే ఎక్కడికి వెళ్తున్నారని నేను మిమ్మల్ని చూస్తున్నాను. అమ్మేది నాన్న. అయ్యో లోపల నువ్వు వెళ్ళి నేను తీసుకొస్తా. ఏమండి నా లైఫ్ నీ వలనే రా ఇలా అయింది, నువ్వెరా నాశనం చేసింది. ఎవరు దొరాడు సంపిద్దాం క్వశ్చన్ అడిగిన అవునా అని ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో అడగాలనిపిస్తుంది? మనకి చిన్న నోకియా ఫోన్ ఉన్నప్పుడు మన డాడీ పెద్ద ఐఫోన్ కొనిపించినప్పుడు మన డాడీ నానాలు అనిపిస్తుంది. నువ్వే నాన్న జీవితాన్ని పెద్ద ఫోన్ ఇచ్చినందుకు జీవితం నాశనం చేసింది అంటావా డాడీని? చిన్న ఫోన్ ఉంటే ఏం తెలియదు కదా, పెద్ద ఫోన్ వస్తే వాట్సాప్ హైక్ అన్ని వస్తాయి కదా. ఈ వాట్సాప్లు హైక్లు లైన్లు ట్విట్టర్లు ఇన్స్టాగ్రామ్లు వీచాట్లు స్నాప్చాట్లు ఇవన్నీ ఏంటి దొర? అన్ని తెలియకుండానే ఇట్లాంటివన్నీ చెప్పినవా? ఇప్పుడు నేను డాడీని, నువ్వే నా జీవితం నాశనం చేసి ఎట్లా అంటావు? ఎందుకు నాన్న మీరు ఇలా చేస్తున్నారు? నా జీవితం తాళాలనే మనం ఫిక్స్ అయ్యారా ఏంటి? అయ్యో తోటి ఇంత ఇంత గట్టిగా మాట్లాడతారా? అయినా పని మనుషులు ఎందుకు మొదలు వస్తారు? బిడ్డ తండ్రి మాట్లాడతారు దొర. ఇప్పుడు చూడండి పెళ్ళామా? మీరు ఐఫోన్ కొనిసినప్పటి నుంచి నాకు కొత్త బాయ్ ఫ్రెండ్స్ అయ్యారు నాన్న, అందుకే. కొత్త బాయ్ ఫ్రెండ్స్ అయ్యారా అమ్మా? నన్ను క్షమించండి, నా పెంపకం తప్పు. ఆ బాయ్ ఫ్రెండ్స్ తో నేను ఎప్పుడూ మాట్లాడలేదు సినిమా వరకే. రాధా రాధా నీకు ఒక నిజం చెప్పాలి, ఆ బిడ్డ నీ బిడ్డ కాదు. వాన పడుతున్న ఒక రాత్రి నేను సంధ్యతో
మరి నేను సురేష్ రమేష్ పుష్పేష్ వీళ్ళందరి పిల్లల గురించి ఏమనాలరా అక్క నేను ఇంత చేస్తున్నా దానికి ఇంత మందు సిగరెట్ అలవాటు చేసి ముఖేష్ లాగా అయిపోయినప్పుడు నా ఫ్రెండ్ వల్ల నేను లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది. ఆగద్దు బిడ్డ, నా మొగుడు అట్లానే పోయింది. ఆ అమ్మాయి మంచిది కాదురా అని మనకు తెలిసిన మన పక్కనోడు అమ్మాయిని లవ్ చేయరా అని అంటాడు కదా. ఆ అమ్మాయిని లవ్ చేసిన తర్వాత ఆమె మనల్ని టార్చర్ చేస్తుంటే అప్పుడు అనిపిస్తుంది అయ్యా ఈడైనా లైఫ్ నాశనం చేసింది. ఎంత మంది జీవితాలు రా అలా మగాల జీవితాలు చాలా బాధగా ఉంటాయి. మీ ఊర్లో కూడా ఇట్టనే అవుతుందా? నేను పేగాడు అనేటప్పుడు మొత్తం ఆస్తి అంతా పోయినప్పుడు నా పేగాడు నేర్పించిన మీద నువ్వేనా జీవితం నాశనం చేసింది అంటావా? ఏం మాట్లాడుతున్నారు? పేరేంద్ర అనేది వినిత్. మీ మమ్మీ పేరేంది? వెంకటలక్ష్మి. డాడీ పేరు రాంబాబు. మీరు కష్టపడి సంపాదిస్తుంటే ఆ పైసలని పే కాట్లో పెడుతున్నాడు. ఇది ఏం కొడుకు? ఏంటయ్యా దొర ఏం చెప్పు? ఏంటి నువ్వు నా కొడుకు కాదమ్మా. అరే పంచ పటాక అయిపోయింది, జోకులు చెప్పమనందమ్మా. నౌకర్ బాగా రోజులైనాయి. అవును జోకులు చెప్తాం. మా స్టూడెంట్స్ దగ్గర పిచ్చి పిచ్చి జోకులు ఉంటాయి. జోకు బాగా చెప్పారు అనుకోండి 500 రూపాయలు అప్పటికప్పుడు గెలుచుకోవచ్చు. నా పేరు జయకృష్ణ. రైల్వే స్టేషన్ లో ఒక ప్యాసింజర్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ట్రైన్ కి టైం ఉందని వెయిటింగ్ హాల్కి వెళ్ళి స్నానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన స్నానం చేసుకుంటుంటే ఇంత లోపల అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, ట్రైన్ స్టార్ట్ అవుతుంది. లుంగి కట్టుకొని బ్యాగ్ వేసుకొని రన్నింగ్ ట్రైన్ ఎక్కేస్తాడు. ఆయనకి గుండు ఉంటుంది. ట్రైన్ ఎక్కగానే అందరు ఆయన చూసి నవ్వుతుంటారు. నా గుండెని చూసి నవ్వుతున్నారేమో అనుకోని లుంగి తీసుకొని పైన వేసుకుంటారు. నెక్స్ట్. నా పేరు నాగ సురేష్ అన్న. మీరు శ్రీముఖి గారు రోడ్డు మీద వెళ్తున్నారు. శ్రీముఖి రామలమ్మ కాదు, శ్రీముఖి. మంచి పిల్ల ఎంత ముచ్చటగా ఉంటుంది. మరి మంచి పిల్ల అంటే ఇప్పుడు మంచి పిల్లని. మీరు శ్రీముఖి గారు ఇద్దరు రోడ్డు మీద వెళ్తున్నారు. మీకు వెళ్తూ వెళ్తుంటే 2 బొమ్మలు దొరికినాయి. ఇద్దరు 2 తీసుకుని శ్రీముఖి అంటుంది, రవి పద పోలీస్ స్టేషన్ కి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం అని చెప్పి వెళ్తారు. వెళ్తుంటే మధ్యలో శ్రీముఖి గారికి ఒక డౌట్ వచ్చింది. అరే రవి, ఈ బాంబు ఇక్కడ పగిలిపోయింది అనుకో, ఏం చేద్దాం? అప్పుడు రవి గారు అన్నారు, పర్లేదులే ఒక బాంబు దొరికింది అని అబద్ధం చెప్పేద్దాం. ఒక భర్త ఇంట్లో గన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతాడు. భార్య, ఏంటండి వాచ్మెన్ కి అప్లై చేశారా, గన్ను పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? కాదే, మా తాత సింహాన్ని చంపాడు, మా నాన్న పులిని చంపాడు, నేను చిరుత పులిని చంపుతా. మరి ఏంటండి గలవ ముందు అటు ఇటు తిరుగుతున్నారు, వెళ్ళండి. కాదే, బయట కుక్కు ఉందే అది కరుస్తుంది, అందుకే భయం వేసింది. మా ఇంట్లో అందరు ఉన్నప్పుడు మా ఇంటికి చుట్టాలు వచ్చారు. అప్పుడు మా డాడీ బయటికి వెళ్ళి ఏమన్నా తేపోరా అన్నాడు. నేను వెళ్ళి ఆటో తెచ్చాను. ఒక రైతుకు ఒక బర్రె ఉంటది. రైతు బర్రె. ఆ బర్రె ఏంటంటే కొన్ని రోజుల నుంచి రోజువారీలా కాకుండా అన్లిమిటెడ్ గా పాలిస్తుంది, అన్లిమిటెడ్ గా పేడ కూడా వేస్తుంది. అరే ఏంద్రా బాబు అని చెప్పేసి ఆ బర్రెని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. ఆ డాక్టర్ ఏం చేస్తాడు, స్కానింగ్లు అన్ని తీస్తాడు. రిపోర్ట్ వస్తుంది, చూసి చెప్తే ఆ బర్రె వచ్చేసి జియో స్విమ్మింగ్ ఇందట. నెక్స్ట్. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు. బాయ్ ఫ్రెండ్ అంటాడు, రాధా నువ్వు చాలా మారిపోయావు రాధా అంటాడు. ఏ ఎందుకు అట్లా అనిపించిందిరా? మా లేకపోతే ఏందే, నీ ఫస్ట్ టైం కిస్ ఇచ్చినప్పుడు నువ్వు కన్ను మూసుకున్నావు, ఇప్పుడేందే మూసుకుంటలేవు అంటే, ఏ దొంగ కొడుకు అర్థం కాలే, ఫస్ట్ టైం కిస్ ఇచ్చినప్పుడు నువ్వు నా బ్యాగ్ కొట్టేసినావు, ఇప్పుడేమైనా ఎత్తుకపోదా మా నాన్న అంటుంది. హాయ్, దిస్ ఇస్ మధు. అరే ఇప్పుడు ఈ జోకు ఈ మీద పేలాలి, నేను హీరో అవ్వాలి. ఎవరి మీద పేలుతుందో తెలియదు కానీ పేలుతుందా? పేలుతుందా? పేలుతుంది. చెప్పు.
ఒక తల్లి కొడుకుల మధ్య డిస్కషన్. తల్లి ఎందుకు ఏడ్చున్నావు రా చింటూ, కొడుకు అంటాడు కదా ఈరోజు నాన్న నాకు కిస్ కిస్ ఇవ్వలేదు అంటాడు. తల్లి అంటది కదా నువ్వు ఈరోజు హోంవర్క్ చేయలేదు కదా అంటే, కొడుకు అంటాడు కదా మరి పని మంచి ఏం హోంవర్క్ చేసిందని డాడీ పని మంచి కిస్ ఇచ్చాడు అంటాడు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ డాటర్ గురించి మాట్లాడుకుంటారు. మదర్ ఫాదర్ తో అంటది మన అమ్మాయి లవ్ లో పడిందేమో అండి అని అంట. అయితే ఫాదర్ అంటారు పిచ్చిదానా నీకెందుకే ఆ డౌట్ వచ్చిందంటే, ఈ మధ్య పాకెట్ మనీ అడగట్లే అండి మీ పాప అని అంటే, ఓ పిచ్చిదానా నిన్ను అడగట్లేమో గానీ వాళ్ళ పిన్నిని అడుగుతుంది. మీ షెల్లే పిన్ని అంటే అర్థం కాలే. అయితే ఓకే నాకు కూడా ఒకడు ఉన్నాడు. మై నేమ్ ఇస్ భావన. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ తర్వాత కలుస్తారు. అందులో ఒకరికి మ్యారేజ్ అయిపోతుంది. ఎలా ఉంది నీ లైఫ్ మ్యారేజ్ తర్వాత? ఏముందే సేమ్ పటాషో లాగా బాగానే నడుస్తుంది. అవునా? ఇంతకీ మీ ఆయన కోసం చెప్పు. మా ఆయన 6 మీటర్ల కంచిపట్టు చీర తెమ్మంటే 1 మీటర్ ఖర్చు క్లాత్ తెచ్చాడే. అదేంటే ఎందుకలా తెచ్చాడు? ఏమన్నా అంటే శ్రీముఖిని చూసి నేర్చుకోమంటున్నాడే. అవునా? మరి అందరి కోసం చెప్పావు కానీ రవి కోసం చెప్పలేదంటే? ఆ కర్చీప్ క్లాత్ తెచ్చింది రవియేనే. హాయ్, మా నేమ్ ఇస్ ప్రతిభ. రవి అన్నకి 1000 రూపీస్ దొరుకుతాయి అన్నమాట. శ్రీముఖి అక్క దగ్గరకు వచ్చి శ్రీముఖి 1000 దొరికినాయి అని చెప్తాడు. అప్పుడు శ్రీముఖి అక్క ఉండి అరే ఇద్దరు 50-50 తీసుకుందాం రా అంటారు. అప్పుడు రవి అన్న ఉండి మిగతా నాన్నడు ఏం చేద్దామే అని అంటాడు. సో ఇవాళ జోకులు అద్భుతంగా చెప్పారు. అండ్ దొరా నీ బాస్కి ఏమైంది దొరా? ఆ జోక్ పాలన వాళ్ళకి 500 రూపీస్ ఇస్తున్నాం కాబట్టి రండి. రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి. ఓకే, అట్లాగే మంచిగా పంచ్ పటాకాలు పర్ఫామ్ చేసినందుకు ఇద్దరు బిడ్డలు ప్రవళిక సప్న 1000 రూపాయలు రెండు బిడ్డలు. దొరా సీకట్ అయింది, మళ్ళీ పొద్దుగాల 4 గంటలకు లేసి బర్రెలకు గడ్డి పెట్టాలి. పోదమా దొరా? పోదా, నేను కూడా వెళ్ళాలి. నేను కూడా వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంత రాములమ్మ ఎంత ఎంజాయ్ అయినా నంబర్ 1 ఇస్ ఆల్వేస్ పటాస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్. బిడ్డలు చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ 2 బిందాస్. జై రాములమ్మ.